ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విభజన హామీల అమలుపై కేంద్రంతో పోరాడేందుకు టీడీపీ సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇవాళ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు. విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహించాలి, అలాగే ఎవరెవరిని ఈ సమావేశానికి ఆహ్వానించాలన్న దానిపై కూడా చర్చించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్, విభజన హామీల అమలుకు సంబంధించి ఈరోజు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే అఖిలపక్ష సమావేశాన్ని నిర్ణయించాలా, సమావేశం పిలవాలా లేదా అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని. ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి కానీ లేకపోతే కేంద్రం చేస్తున్న అమలు చేయని అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రతి సమన్వయ కమిటీలో కూడా ముఖ్యమంత్రి చర్చిస్తూ వచ్చారు. ఈరోజు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశం చాలా కీలకమైన సమన్వయ కమిటీ సమావేశంగా భావించాలి. ఎందుకంటే 2-3 రోజులుగా రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిన పరిస్థితి. ఒక పక్క పవన్ కళ్యాణ్ జేఎస్పీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, మరొక పక్క జగన్ రాజీనామాలకు సంబంధించి కానీ లేదా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశాలకు కానీ ఆ 2 పార్టీల మధ్య వార్ నడుస్తున్న పరిస్థితి. మరొక పక్క బీజేపీకి సంబంధించిన రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్న మాటలు, మరొక పక్క బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలుగా ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకుని ముఖ్యమంత్రి చర్చిస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అలాగే మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు కూడా ఈరోజు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు జిల్లా స్థాయిలో కింద స్థాయి ఇప్పటికే ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నారు. బీజేపీ టీడీపీ అనుబంధానికి సంబంధించి వాళ్ళు అక్కడ కింద స్థాయిలో పబ్లిక్ పల్స్ ఎలాగుంది, అలాగే పార్టీ కేడర్ ఏమనుకుంటున్నారనేది ఇప్పటికే ఒక నివేదిక ముఖ్యమంత్రి వద్ద ఉంది. వాస్తవానికి గ్రాస్ రూట్ లెవెల్లో 2 పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ టీడీపీ విడిపోతాయనే ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో దీనికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చిస్తారు. దీంతో పాటు రాబోయే కాలంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనేది ప్రధాన ఎజెండా. ఈ ఎజెండాలోనే రేపు అఖిలపక్షాన్ని ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుకు సంబంధించిన ఈ 2 అంశాలని ఇప్పుడు ప్రభుత్వం చాలా పట్టుబడుతూ ఉంది. విభజన చట్టంలో ఉన్న వాటిని ఎందుకు అమలు చేయరనే విషయాన్ని ముఖ్యమంత్రి నిన్న వెస్ట్ గోదావరిలో మాట్లాడిన సందర్భంలో మాత్రం ఇప్పటి వరకు కేంద్రాన్ని అడిగాము, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 పదాలకి చాలా వ్యత్యాసం ఉంది. డిమాండ్ చేస్తున్నామనే పదం పెద్ద పదం, అది ముఖ్యమంత్రి నోటి నుండి రావడం. సో కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశం చాలా కీలకమైన సమావేశం. రాబోయే కాలంలో కేంద్రంపై ఎటువంటి పోరాటం సాగించాలి, కేవలం ఒత్తిడి సరిపోతుందా లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తే ఎవరెవరిని కలుపుకుపోవాలి, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్న సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శ్రీనివాస్, కరెక్ట్ మీరు చెప్పినట్టు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అవిశ్వాస తీర్మానం అనేది లాస్ట్ రిసార్ట్, చివరి వరకు వెయిట్ చేస్తామనే ధోరణి కూడా కొంత కనపడిందని చెప్పేసి జగన్ నిన్న విమర్శించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ తిరిగి తన కోర్టులోకి విసిరిన బాల్ని, జగన్ విసిరిన బాల్ని మళ్ళా జగన్ అండ్ తెలుగుదేశం ఇద్దరికి కూడా విసిరి, అంటే మీ ఇద్దరిలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెడతారో మీరే నిర్ణయించుకోండి, మీకే ఆ క్రెడిట్ దక్కుద్ది, నాకేం అవసరం లేదు, బట్ నేను చేయాల్సిన దంతా నేను చేస్తాను, అవసరమైతే ఎంపీలను కూడా కడతాను, వేరే రాష్ట్రాలకు వెళ్ళానే కూడా. ఈ పరిస్థితుల్లో టీడీపీ మీద కూడా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు జరిగేటటువంటి సమన్వయ కమిటీలో దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? టీడీపీ పైన ఒత్తిడి పెరిగిందన్న మాట 100% వాస్తవం. జగన్మోహన్ రెడ్డి రాజీనామాల అస్త్రాన్ని సంధిస్తూ ఆయన ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ రోజు నుండి తెలుగుదేశం దీనిని ఎలా చెప్పికొట్టాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతకుముందు జరిగిన ప్రతి మంగళవారం కూడా పార్టీకి సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో
ముఖ్యమంత్రి ఆ వారంలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రకటన రాజీనామాలో ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనే అంశం చర్చకు వచ్చింది, కానీ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది రాజీనామాలకు సంబంధించిన అంశం. సో రాజీనామాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే సందర్భంలో కూడా తెలుగుదేశం కాస్త ఒత్తిడికి గురవుతోంది. ఆ ఒత్తిడికి గురైన ప్రతిసారి కూడా ఈ సమన్వయ కమిటీ సమావేశం దీన్ని ప్రధాన ఎజెండాగా చర్చిస్తా ఉన్నారు. సో రాజీనామాలు గాని లేకపోతే అవిశ్వాస తీర్మానం అనేది కూడా అది లాస్ట్ చరమాంకంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని నిన్న వెస్ట్ గోదావరి టూర్ లో కూడా చెప్పారు. ఇక కేంద్రం పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం అంటేనే ఇక పూర్తిగా తెలుగు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమై చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు, తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోనే కొంత సింపతి గెయిన్ చేయడం, ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత సింపతి గెయిన్ చేయడం, అలాగే రేపు ఒకవేళ బీజేపీని వదులుకోవాల్సి వస్తే కూడా ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి బీజేపీని వదులుకున్నామనే దానిని ఎక్స్పోజ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ రాజకీయ కారణాలు కూడా దీనిలో మిళితమై ఉన్నాయి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అది జగన్ పవన్ మధ్య మాత్రం జరిగిన విషయం, అది మధ్యలో ముఖ్యమంత్రి కి సంబంధించి ముఖ్యమంత్రి ఆయన నిన్న వెస్ట్ గోదావరి దానిలో ప్రస్తావించారు. ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడిన మాటే కానీ నేరుగా అవిశ్వాస తీర్మానం పెడతామనేది ముఖ్యమంత్రి నోటు నుంచి వచ్చిన మాట కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీని కలిపి మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న చంద్రబాబు కూడా అక్కడ దానిలో ఇన్వాల్వ్ అయి మాట్లాడినట్టు కనిపిస్తుంది. సో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కానీ మొదట చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కొంత బాధ్యతలు కూడా తను తీసుకుంటానని ప్రకటించారు. కాబట్టి ఇది మొత్తంగా కూడా అన్ని అంశాలు ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్, కీప్ అప్డేటింగ్, థ్యాంక్ యూ.